హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. శనివారం స్కూటర్ డిక్కీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఆదివారం మరోసారి అదే కాలనీలో మళ్లీ పేలుడు భయభ్రాంతులకు గురిచేసింది. ట్రాన్స్ఫార్మర్ సమీపంలో పూలబండి వద్ద ఈ బ్లాస్ట్ జరగడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకే ప్రాంతంలో రెండు రోజులు ఇలా వరుస పేలుళ్లు చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పేలుళ్లు సమాచారం అందగానే డాగ్ స్క్వాడ్, క్లోజ్ టీమ్ స్పాట్ కు చేరుకుని ఆరా తీశారు. ఉన్నట్టుండి పేలుడి శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. వరుస పేలుళ్లతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోజు ఇబ్రహీంపట్నం టార్గెట్ చేసి రెండు సార్లు బాంబు పేలడం అంటే ఈ టౌన్ లో పైన కంపల్సరీ తీవ్రవాదులు వస్తామనేది అనేది కొంత అనుమానం మాకు అనిపిస్తున్నది. పోలీసులు దీని మీద వెంబడే చర్యలు తీసుకుని లోతుగా అధ్యయనం చేసి కొంత ప్రజలకు కూడా ఈ సందేహాలు నివృత్తి చేసి ప్రజలను కూడా వాళ్ళను భయభ్రాంతులకు గురి కాకుండా ప్రజలను కూడా వాళ్లకు భరోసా ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ వెంబడే పోలీసు వాళ్ళని కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పూజ కోసం, సాయంత్రం పూజ కోసం ఈరోజు పూలదండలను విక్రయించడానికి ఇబ్బంది వచ్చాం. అయితే పూలదండలు తీసుకుంటాగానే ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఏం శబ్దమా అని చెప్పి ఇంకా మళ్ళీ లోపే అక్కడ సంఘటన సంభవించింది. ఒక పూలదండ వ్యాపారికి కాలుకు గాయం జరిగింది, రక్తస్రావం అయింది. శనివారం స్కూటర్ డిక్కీ పేలుడుకు కిరోసిన్, పెట్రోల్ లేదా జెలటిన్ స్టిక్స్ కారణమై ఉండొచ్చని భావిస్తోండగా ఆదివారం జరిగిన పేలుడుకు జెలటిన్ స్టిక్స్ కావచ్చని అనుమానిస్తున్నారు. ఈ పేలుళ్లు ఎలా జరిగాయి, ఉగ్రవాదుల హస్తముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.